టాటా ట్రస్ట్లకు చైర్మన్ ఎవరు అనే విషయంలో ఉత్కంఠకు తెరపడింది. నోయల్ టాటాకు ఆ బాధ్యతలు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. ఇంతకీ నోయల్ టాటా ఎవరు? అతనికి రతన్ టాటాకు ఉన్న బంధుత్వం ఏమిటి? టాటా ట్రస్ట్ చైర్మన్ గా నోయల్ టాటా నియమితులయ్యారు. నోయల్ కు బాధ్యతలు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. రతన్ టాటాకు వరుసకు సోదరుడు నోయల్ టాటా, సవతి తల్లి సిమోన్ టాటా తనయుడు. టాటా గ్రూప్ కు చెందిన పలు కంపెనీల్లో కీలక హోదాల్లో పనిచేస్తున్నారు నోయల్ టాటా. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు చైర్మన్ గా ఉన్నారాయన. టాటా స్టీల్, టైటన్ కంపెనీలకు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో కూడా నోయల్ టాటా సభ్యుడు. నోయల్ టాటా భార్య ఆలు మిస్త్రి, పలోంజీ మిస్త్రి కుమార్తె. దివంగత సైరన్ మిస్త్రికి ఈమె సోదరి. పలోంజీలకు టాటా సన్స్ లో వాటాలున్నాయి. టాటా గ్రూప్ హోల్డింగ్స్ కంపెనీ టాటా సన్స్ లో టాటా ట్రస్ట్ కు మెజారిటీ వాటా ఉంది. 66% ఈక్విటీ ఉండటం వల్ల టాటా ట్రస్ట్ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తికే గ్రూప్ లోని అన్ని కంపెనీలపై పెత్తనం ఉంటుంది. చనిపోయే వరకు టాటా ట్రస్ట్ అధిపతిగా వ్యవహరించారు రతన్ టాటా. ఇప్పుడు టాటా ట్రస్ట్ చైర్మన్ పదవి ఖాళీ కావడంతో ఆ బాధ్యతలు చేపట్టేది ఎవరని ఉత్కంఠ కార్పొరేట్ వర్గాల్లో వ్యక్తమైంది. ఈ పదవి విషయంలో వేర్వేరు పేర్లు వినిపించినా నోయల్ టాటాకే పగ్గాలు అప్పగించాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది.